హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూర్ 100 బాయ్స్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, మీరు వాట్సాప్ను మొబైల్ నంబర్ లేకుండా యూజ్ చేయాలి అని అనుకుంటున్నారా? అంటే మొబైల్ నంబర్ లేకుండా కాదు ఫ్రెండ్స్, మీ మొబైల్ నంబర్ లేకుండా ఒక ఫారిన్ నంబర్తో మీరు వాట్సాప్ అకౌంట్ని యూజ్ చేయాలి అని మీరు అనుకుంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. టాపిక్లో వెళ్ళే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంతవరకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే దయచేసి ఇక్కడ కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పైన మీరు క్లిక్ చేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తూ ఉంటాయి. సో మీరు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. నేను ఇప్పుడు ఫారిన్ నంబర్తో వాట్సాప్ అకౌంట్ని యూజ్ చేస్తున్నాను, యూజ్ చేయబోతాను. ఓకే ఫ్రెండ్స్, దానికోసం నా దగ్గర ఇంకో వాట్సాప్ ఉంది ఇక్కడ. అదేవిధంగా ఈ ఫారిన్ నంబర్ని మనం సంపాదించడానికి ఒక ఫోటో ప్రూఫ్, మళ్ళీ ఐడి ప్రూఫ్ తీసుకొని మనం ఫారిన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ఈ అప్లికేషన్ పేరు టాక్ టు, ఇది ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంది. మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి, లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నేను ఈ అప్లికేషన్ని ఓపెన్ చేస్తున్నాను. టాక్ టు అనే అప్లికేషన్ని ఓపెన్ చేస్తున్నాను. దాని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు మీ మొబైల్ నంబర్తో ఇక్కడ మీరు రిజిస్టర్ అయినట్లయితే మీకు ఒక ఫారిన్ నంబర్ దొరుకుతుంది. ఆ ఫారిన్ నంబర్ అనేది ఫిలిప్పియన్స్ నంబర్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేను ఒక నంబర్తో ఇక్కడ రిజిస్టర్ అవుతాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ నా నంబర్ని టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఓకే ఇస్తాను, కంటిన్యూ ఇస్తాను. కన్ఫర్మేషన్ అడుగుతుంది, కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసినాను. నాకు ఈ నంబర్కి ఒక వెరిఫికేషన్ నంబర్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ నంబర్తో నేను ఇక్కడ వెరిఫై చేసుకొని నేను ఒక ఫారిన్ నంబర్ని సంపాదిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నాకు వెరిఫికేషన్ కోడ్ అనేది జస్ట్ ఇప్పుడే వచ్చింది ఫ్రెండ్స్. ఆ వెరిఫికేషన్ కోడ్ని నేను ఇక్కడ టైప్ చేయబోతున్నాను. D28H. ఇది ఫ్రెండ్స్ నా ఇంకో మొబైల్ నంబర్కి వచ్చింది, అది నేను అక్కడే ఆ నంబరే ఇక్కడ రిజిస్టర్ చేశాను. సో ఇక్కడ నేను కంటిన్యూ పైన క్లిక్ చేశాను. చూడండి, వెరిఫై అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ గెట్ స్టార్ట్ పైన మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. గెట్ స్టార్ట్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు ఒక నంబర్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. సో మీరు ఒక ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు టాప్లో లెఫ్ట్ సైడ్ ఒక 3 లైన్స్ కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్, దానిపైన మీరు క్లిక్ చేయండి. చూడండి, మీకు ఇక్కడ ఒక నంబర్ అనేది వచ్చేసింది. మీరు ఆ నంబర్ని సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఎట్లా అంటే చూడండి, +63 అంటే ఇది మనకు ఫిలిప్పీన్స్ కోడ్ నంబరు. 63 టైప్ చేసి 9380403922 ఈ నంబర్ నాది. నేను దీన్ని ఇప్పుడు సేవ్ చేసుకుంటాను. సేవ్ చేసి ఈ అప్లికేషన్ని మీరు క్లోజ్ చేయొద్దండి ఫ్రెండ్స్. దయచేసి ఈ అప్లికేషన్ని అట్లే హోమ్ బటన్ ప్రెస్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఎందుకంటే మనకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది కదా, ఆ కోడ్ మనం ఇక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది వాట్సాప్లో. ఇక్కడ చూడండి, నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నా నంబర్ని నేను టైప్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ కోడ్ మారుద్దాం మనం. ఇక్కడ చూడండి, 63 అని కొట్టగానే ఇక్కడ చూడండి ఫిలిప్పీన్స్ నంబర్ అనేసి మీకు ఇక్కడ చూపిస్తుంది. చూసారా ఈ విధంగా. ఇప్పుడు మీరు మీ నంబర్ వచ్చింది చూసారా, దాన్ని టైప్ చేయండి. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను 83904039222. నెక్స్ట్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత దీనికి ఈ నంబర్కి ఒక వెరిఫికేషన్ కోడ్ని సెండ్ చేయాలా అని అడుగుతుంది. మీరు ఇక్కడ ఓకే ఇచ్చేయండి. సేమ్ ఫ్రెండ్స్, మీరు యాజ్ ఇట్ ఈస్గా వాట్సాప్ను ఏ విధంగా రిజిస్టర్ చేస్తారో అదే విధంగా ఇక్కడ మీరు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నాకు ఆ వెరిఫికేషన్ కోడ్ అనేది పంపించేశారు. చూడండి, ఇక్కడ నాకు వెరిఫికేషన్ కోడ్ అనేది ఇక్కడ వచ్చింది. చూడండి ఇక్కడ ఫ్రెండ్స్, నేను ఈ వెరిఫికేషన్ కోడ్ని ఇక్కడ నేను నోట్ చేసుకుంటాను. నోట్ చేసుకొని ఆ వెరిఫికేషన్ కోడ్ని నేను ఇక్కడ వాట్సాప్లో పేస్ట్ చేస్తాను. చూడండి, వెరిఫికేషన్ కోడ్ వచ్చి 461696. వెరిఫై అవుతుంది, వెరిఫై అయిపోతుంది, మీకు వాట్సాప్ కూడా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ కోడ్ తప్పు అంటుంది ఫ్రెండ్స్, నేను తప్పుగా టైప్ చేశాను, ఒకసారి చూద్దాము.
461690 ఫ్రెండ్స్, 96 కొట్టాను సారీ, ఇక్కడ చూడండి 461690, నేను 96 కొట్టేశాను సారీ, ఇక్కడ చూడండి ఇప్పుడు వెరిఫై అవుతుంది, వెరిఫై అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఏదైనా ఈ నెంబర్తో బ్యాకప్ ఉందా అనుకుంటే బ్యాకప్ తీసుకోవచ్చు, ఈ నెంబర్ కొత్తది కాబట్టి దీనికి ఏం బ్యాకప్ అవసరం లేదు, స్కిప్ కొడతాను నేను. ఇక్కడ చూడండి నా పేరు వస్తుంది షాను, సారీ షానవాజ్ అనేసి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ నెంబర్ని ఒకసారి చెక్ చేశాను కాబట్టి నా పేరు వస్తుంది. నేను ముందుగానే ఒక అప్లికేషన్ని చెక్ చేసి అది 100% వర్క్ అవుతుందా లేదా చెక్ చేసిన తర్వాతే మీకు చెప్తాను ఫ్రెండ్స్. అందుకనేసి నేను ఇవి అప్లికేషన్ ముందుగా ఒకసారి చెక్ చేశాను, చెక్ చేసిన తర్వాత మీకు ఇదే ఇప్పుడు మీకు వీడియో చేస్తున్నాను. చూడండి ఇక్కడ నేను నెక్స్ట్ పైన క్లిక్ చేస్తాను, కావాలంటే మీరు ప్రొఫైల్ పిక్చర్గా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక కొత్త ఫ్యూచర్ వాట్సాప్లో, ఆ ఫ్యూచర్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పిస్తాను. ఈ విధంగా మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఇక్కడ మీరు చాటింగ్ చేసినట్లయితే వాళ్ళకు తెలీదు ఫ్రెండ్స్ ఎవరు చాటింగ్ చేస్తున్నారు, ఈ నెంబర్ ఏదో కొత్తగా ఉందనేసి కొద్దిగా టెన్షన్ పడతారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి, అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి, అవి కూడా ఫ్రీగా ఉంటాయి. సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.